పోలీస్ అధికారులు ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఎకరాలు కబ్జాలైతుంటే అప్పుడు ఈ పోలీస్ అధికారులు పోలీస్ బలగం రాలేదు అప్పుడు ఈ అధికారులు కాపాడలేరు ఇవాల కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు వస్తేనే మీకు తెలుస్తున్నదా కాబట్టి ఈ అరెస్టులకు భయపడేది కమ్యూనిస్ట్ పార్టీ కాదు దీన్ని మీరు వెనకడుగు అనుకోవద్దు మేం ఖచ్చితంగా ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం ఇక్కడ జరుగుతున్నటువంటి కబ్జాలపైన రానున్న రోజుల్లో కార్యాచరణని సిద్ధం చేసుకొని కలెక్టర్ కి చీఫ్ సెక్రటరీ కి హైకోర్టుకు కూడా వెళ్లి మీ కబ్జాకదారులను వత్తసు పలికే వాళ్ళ ఆటలాడి ఆడకుండా మేము సిద్ధంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ వెంటనే మమ్మల్ని ఎట్లయితే మీరు బలగాలతోటి పంపిస్తున్నారో అదే బలగాలతోటి ఆ కబ్జాకోర్లను పంపించండి అట్లయితేనే మీరు నిజాయితీగా మీరు పని చేస్తున్నారని మేము భావిస్తాం ప్రజలు భావిస్తారు లేని పక్షంలో అక్కడ ఇళ్ళు ఉంటే మాత్రం మీరు అవినీతి పరులకు వత్తసు పలుకుతున్నారని సాధారణ ప్రజలు భావిస్తారు కాబట్టి నీతిగా నిజాయితీగా వారిని అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళను కూల్చేయాలని లేని పక్షంలో ఖచ్చితంగా మరో భూ పోరాటానికి సిపిఐ పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాను.